ప్రభువైన యేసుక్రీస్తు అత్యున్నతంగా ఇచ్చింపబడినటువంటి నామంలో మరొకసారి మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తున్నాను. ఈ దినాన దేవుడు మనకి ఇచ్చినటువంటి శుభ దినాన్ని బట్టి ప్రభును స్తుతించి ఆరాధించి ఆయనను కనపరిచేటువంటి ఘనత దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చిన దాన్ని బట్టి ప్రభువుకు నేను కూడా ఎంతో వందనస్తులను ఇచ్చినాను. ఈ దినాన ఆరాధన వర్తమానం నిమిత్తమై కీర్తన గ్రంథము 146వ కీర్తన, కీర్తన గ్రంథము 146వ కీర్తన 6వ వర్షం నుంచి 10వ వర్షం వరకు మార్చి మార్చి చదువుకుంటాం. సామ్ చాప్టర్ 146 వర్స్ 6 to 10 వి రీడ్ ఆల్ టుగెదర్. అందరం కలిసి మనము చదువుకుంటాం 6వ వర్షం నుంచి 10వ వర్షం వరకు. ఆయన ఆకాశము భూమిని సముద్రముల దానిలోని సర్వమును సృజించిన వాడు, ఆయన ఎన్నడను మాట తప్పని వాడు, బాధపరచబడి వారికి ఆయన న్యాయం తీర్చును, ఆకలి ఉన్న వారికి ఆహారము దయచేయును, యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయు, యెహోవా గుడ్డివారి కళ్ళను తెరవచేయవాడు, యెహోవా వెంగిన వారిని లేవనెత్తువాడు, యెహోవా నీతి మంత్రులను ప్రేమించువాడు, యెహోవా పరదేశులను కాపాడువాడు, ఆయన తండ్రి లేని వారిని విధవరాలను ఆదరించువాడు, భక్తిహీనులకు దూరంగా ఆయన వంకర మార్గములుగా చేయు, యెహోవా నిరంతరమును ఏలును, సీయోను నీ దేవుడు తరములన్నిటిని రాజ్యము చేయును. కనుక ఇక్కడ దేవుడు తనకిచ్చిన వాక్యాన్ని బట్టి మనం స్తుతిస్తూ ఆరాధించేటువంటి వారి సమయంలో ఉంటున్నాం. అందుకని ఇక్కడ మనము దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలిగేటువంటి వారిగా ఉంటే ఇక్కడ ఎంతో చక్కని మాటలు మనం గమనించేటువంటి వారిగా ఉంటున్నాం. 146 కీర్తనలో ఇక్కడ ఏముంది అంటున్నాడు, ఇక్కడ ఈ రచయిత ఎవరో తెలియదు, కానీ అంతేకాకుండా ఈ కీర్తనలో ఎలాంటి ఫిర్యాదులు లేవు. ఇంటికి వెళ్ళి వెనుక చదివినట్లయితే ఈ కీర్తనలో ఎలాంటి ఫిర్యాదులు లేవు. రెండోదిగా మనం చూస్తా ఉంటే చూడండి, ఇక్కడ విన్నపాలు కూడా లేవు. ఈ కీర్తనలో ఫిర్యాదులు లేవు, విన్నపాలు. అందుకనే మనం ఆరాధించేటప్పుడు, ప్రభువును స్తుతించేటప్పుడు విన్నపాలు ఫిర్యాదులు కాదు. మనం ఆ ఎలుగెత్తి మనం ఆరాధించేటువంటి వారికి మనం ఉండాలా. అందుకని ఇక్కడ మనం చూస్తా ఉంటుంది, ఇక్కడ ఈ కీర్తనలో ఇంకా మనం గమనిస్తే నిరుత్సాహం లేదు. నిరుత్సాహం ఉన్నటువంటి వారు ప్రభువును స్తుతించి ఆరాధించరు. ఉత్సాహం ఉన్నటువారు, సంతోషం ఉన్నటువంటి వారు, సమాధానం ఉన్నటువంటి వారు ప్రభువును స్తుతించి ఆరాధించేటువంటి వారుగా వారి జీవితంలో మనం ఉండగలిగేటువంటి వారుగా ఉంటున్నాం. అందుకే చూడండి ఇక్కడ మరి ఈ కీర్తనలో ఏముందంటే, కేవలం ఏముందంటే స్తుతి ఆరాధన. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలంలో దేవుడు నిన్ను నన్ను కూడా నువ్వు నేను ప్రభువును స్తుతించి ఆరాధించేటువంటి వారుగా ఉండాలా, ఆయన మనం గణపరిచేటువంటి వారుగా ఉండాలా, ఆయన మనం హెచ్చించేటువంటి వారుగా ఉండాలా, ఆయన మనం పూజించేటువంటి వారుగా ఉండాలని కోరుతూ ఉన్నాడు. అంతే విధంగా చూస్తూ ఉంటే చూడండి, ఇక్కడ రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం మనం చూస్తూ ఉంటే చూడండి, ఇక్కడ రోమిలకు రాసిన పత్రిక 8వ మనం చూస్తూ ఉంటే చూడండి, ఇక్కడ ఎంత చక్కని మాటలో మనం చూస్తూ ఉంటున్నాం. చూడండి ఇక్కడ రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 13వ వచనంలో మనం చూస్తూ ఉంటే చూడండి, ఇక్కడ మీరు శరీరాసమరంగా ప్రవర్తించేట్లా చావాల్సిన వారైందరు గాని ఆత్మచేత శరీర క్రియలను చంపేట్లా జీవించి, ఆత్మచేత శరీర క్రియలను చంపే. అందుకనే ప్రియమైనటువంటి వారు ఇంకా ఉదయ కాలంలో మనము చూస్తా ఉన్నాం ఇక్కడ. మరి అంతేకాకుండా ఇక్కడ ఈ అధ్యాయంలో 5వ వర్షంలో ఉండే చూడండి ఏం మాట ఉందంటే, 146 కీర్తన 5వ వర్షంలో మనం చూస్తా ఉంటే చూడండి, ఇక్కడ ఎవరికి యాకోబు దేవుడు సహాయకుడును. అందుకని మన అంశం ఏమిటంటే, ఇప్పుడు ఆరాధించేటువంటి వారిగా ఉండేటువంటి వారు ఉంటున్నాం, కానీ యాకోబు యొక్క దేవుని యొక్క గుణగణాలు మనం వివరించడానికి ఈ అధ్యాయంలో రాయబడుతూ వచ్చినాయి. యాకోబు యొక్క దేవుని యొక్క గుణగణ లక్షణాలు. అందుకే మనము ప్రార్థనలు చేసేటువంటి వారుగా ఉంటాం. అబ్రహాము ఇస్సాకు యాకోబు దేవుని మనము ఆరాధించేటువంటి వారు. అందుకని ఇక్కడ యాకోబు యొక్క దేవుని యొక్క గుణగణ లక్షణాలు, ఇంత చక్కని లక్షణాలు ఉన్నాయి. ఆ దేవుని మనం స్తుతించి, ఆ దేవుని మనం ఆరాధించి, ఆ దేవుని మనము కొనియాడేటువంటి వారుగా మనం ఉండాలా. ప్రపంచమంత నేటి దినాల్లో చూస్తుంటే లాక్డౌన్ ద్వారా ఎంతో మంది నిరుత్సాహం, బయటకు వెళ్ళేటువంటి పరిస్థితి, కొంతమంది దుఃఖిస్తూ ఉన్నారు, కొంతమందికి వస్త్రాలు లేక, కొంతమందికి ఆహారం లేక, ఎంతో ఆకలి దెబ్బలతో వారు అలమటించేటువంటి వారుగా ఉంటారు. కానీ నీకు నాకు మన జీవం గల జీవదాత అయినటువంటి యేసుప్రభు వారు నీకు నాకు రక్షణ ఇచ్చి ఆయన మనల్ని ప్రేమించి ఆయన స్తుతించి ఆరాధించేటువంటి వారుగా మనం ఉండాలని ప్రభు కోరగలిగేటువంటి వాడిగా ఉన్నాడు. అందుకని ఇంకా ఇందులో ఒక 5-6 మాటలను మనం చూసుకొని మనం ప్రభువును స్తుతించి ఆరాధించేటువంటి వాడిగా ఉంటాం. చూడండి ఇక్కడ మరి 146వ కీర్తన 146వ కీర్తన 6వ వర్షంలో మనం చూస్తూ ఉంటే చూడండి, ఇక్కడ ఏముందంటే చూడండి, ప్రియమైనటువంటి వాళ్ళని చూడండి ఇక్కడ సర్వ మరి ఇక్కడ మనం చూస్తా ఉన్నాం 6వ వర్షంలో ఆయన ఆకాశమును భూమి సముద్రము దానిలోని సర్వమును సృజించినటువంటి సర్వమును ఆయనమే.
ఆకాశమైనదే భూమి అయినదే సూర్యనైనవే చంద్రుడు. అందుకే మనం ఇప్పుడు ఆరాధనలు ఇంతకు ముందు మనం పాట పాడుకుంటూ వచ్చు కదా, భూమి ఆకాశం సూర్యచంద్ర సమ వడగండ్లు వర్షం ఇవన్నీ కూడా ప్రవర్తించి ఆరాధించేటువంటి వారు, వీళ్ళన్నీ కూడా ఆయనవే. అందుకే ఇక్కడ మనం చూస్తాం చూడండి, ఇక్కడ 146 ఆరోజు చూడండి, ఇక్కడ సర్వమును సృజించినటువంటి దేవుడు. అంతే అక్కడ సర్వమును కాకుండా నిన్ను నన్ను సృజిస్తూ వస్తాడు ఆయన కదా. సూర్యుడు చంద్రుడు నక్షత్రములు ఆకాశము ఇవన్నీ కూడా ప్రమస్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాయి. అందులో దేవుడు నిన్ను నన్ను కూడా సృజిస్తూ వచ్చాడు కాబట్టి నువ్వు నేను కూడా ప్రమస్తుతించి ఆరాధించేటువంటి వాడుగా ఉండాలా. దేవుడు ప్రపంచంలో ఎవరి ఆరాధన కోరుకుంటున్నాడంటే ఒక మానవ యొక్క ఆరాధన కోరుకుంటున్నాడు. ఎందుకు? మానవుని తన స్వరూపమందు దేవుడు సృజిస్తూ వచ్చాడు. తన స్వరూపమందు దేవుడు మానవు సృజించిన తర్వాత తనకు పోలికి చెప్పున దేవుడు చేయగలుగుతూ వచ్చాడు కాబట్టి అందుకనే మానవుని యొక్క ఆరాధన దేవుడు కోరుకునేటువంటి వారికి వచ్చినాడు. అమ్మాయ్యా ప్రియ సహోదరి సహోదరుడ కష్టంలో ఉన్నావా దుఃఖంలో ఉన్నావా? అందుకనే ఈ ఉదయ కాలంలో మనం చూస్తాం చూడండి, ఇక్కడ సర్వము సృజించినటువంటి దేవుడు ప్రభువు నన్ను కూడా సృజిస్తూ వచ్చినావు. అందుకే ఉదయ కాలంలో నేను స్తుతించి ఆరాధించేటువంటి వాడిగా ఉంటున్నాడు. అందుకని ఇక్కడ మనం చూస్తా ఉన్నాం చూడండి ప్రియమైనటువంటి వాళ్ళని, ఇక్కడ ద్వితీయ ఉపదేశ కాండం 10వ అధ్యాయము 14వ వచనంలో మనం చూస్తా ఉంటాం చూడండి, ఇక్కడ ద్వితీయ ఉపదేశ కాండం అండి 10వ అధ్యాయము ద్వితీయ ఉపదేశ కాండం 14వ వచనంలో మనం చూసినట్లయితే చూడుము ఆకాశము మహాకాశము భూమియు అందున్నంతయు దేవుడైన యెహోవా. ఎవరు చెప్పండి మరి దేవుడైన యెహోవా దేవుడివి నువ్వు అనుకుంటావు. చాలా మంది ఈ భూమి నాది ఇల్లు నాది సమస్తము నాదని మనుషులు మురిచిపోయినటువంటి వాడు అంటున్నాడు. కానీ దేవుని యొక్క వాక్యమైన మనం చూస్తా ఉన్నాం చూడండి, ఇక్కడ ఏమంటాడంటే చూడండి, చూడుము అంటే చూడు జాగ్రత్తగా చూడు, ఓ మనుషుడా జాగ్రత్తగా చూడు అని ఏమంటాడంటే చూడు, ఇక్కడ చూడుము ఆకాశమును మహాకాశమును భూమియు అందున్నంతయు నీ దేవుడైన యెహోవాయే. ఈ దినాన నీవునే కూడా ప్రభుని పరిశుద్ధించేటువంటి వాడు ఉంటామంటే ఎవరు అంటే మనము ఆయన వారము ఆయన ప్రజలుగా మనం ఉండగలిగేటువంటి ఇద్దరు అన్న ఎవరు స్థితించేటువంటి వారు ఉంటారంటే ఆయన ప్రజలుగా ఎవరైతే చేయబడుతూ వచ్చారో ఆయన రక్తం చేత ఎవరైతే విమోచింపబడేటువంటి వారు ఉండగలుగుతూ వచ్చారో వారు మాత్రమే ప్రభుని స్థుతించి ఆరాధించేటువంటి వారుగా ఉండాలి. అందుకని ఇక్కడ ఏమంటాడంటే చూడండి 10వ అధ్యాయం 14వ వచనం చూడుము ఆకాశమును మహాకాశమును భూమి అందున్న నీ దేవుడైనటువంటి యెహోవాయే. అందుకనే ఇక ఉదయ కాలంలో ప్రభువా నేను స్థుతిస్తా ఉన్నాను, నేను ఆరాధిస్తా ఉన్నాను, నేను పూజిస్తా ఉన్నటువంటి ఆరాధన మనం ఆరాధించేటువంటి వారిగా ఉండాలా. అందుకనే కీర్తన గ్రంథంలో ఇంకో చక్కని మాట మనం చూస్తూ ఉంటాం చూడండి, ఇక్కడ కీర్తన గ్రంథం అండి నాతో ఇంకిపించండి, కీర్తన గ్రంథము 50వ అధ్యాయం కీర్తన గ్రంథం 50వ అధ్యాయం చదువుండి వరణ చక్కని వాడు మనం చూడగలిగేటువంటి వారుగా ఉంటున్నాం చూడండి, ఇక్కడ అడవి మృగములన్నీయు ప్రతిది కూడా నాది కదా. కొంతమంది పరిచయం చేస్తారు కదా, ఒక పశువునైనా ఒక వస్తువునైనా ఇది నాది కదా. అందుకే క్రీస్తు రక్తం ద్వారా మనం కొనవెళ్ళుతూ వస్తాడు. అందుకనే ఈ ఉదయ కాలంలో మనం ప్రభుని స్తుతించి ఆరాధించేటువంటి వాళ్ళు, ప్రభు సర్వమును సృజించినావు నన్ను సృజించినావు అందుకని నేను స్తుతించి ఆరాధించేటువంటి వాడుగా ఉంటాను, నిన్ను నేను గర్వపరిచేటువంటి వాడుగా ఉంటానటువంటి ఆరాధన మనం ఆరాధించాలా. చాలా మంది ఆరాధన అనగానే ఎంతో నిరుత్సాహపడతారు, ఆరాధించారు. అందుకని ఇక్కడ దావీదు భక్తుడు ఏమంటాడంటే చూడండి ప్రియమైనటువంటి వాళ్ళ దేవుడి యొక్క వాక్యంలో చూడండి, ఇక్కడ సర్వమును సృజించినటువంటి దేవుడిగా ఉండగలిగేటువంటి వారుగా ఉంటాడు. అందుకని చూడండి ఇక్కడ మరి 146 కీర్తన 6వ వచనం చదవండి, 146వ కీర్తన అండి 6వ వచనం చదవండి. ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలో సర్వం సృజించినవాడా. ఆయన ఎన్నడను మాట తప్ప, రెండోది ఏమంటాడు ఆయన, ఆయన ఎన్నడను మాట తప్పని దేవుడు. నీకు ఇస్తానంటే ఇస్తాను, ఎందుకు ఆయన దేవుడు కనుక ఆయన మాట సత్యం. అందుకనే ఉదయ కాలంలో మనం చూసి చూడగలిగినటువంటి వాడు కూడా చూడండి, ఇక్కడ మొట్టమొదటిగా ఆయన సర్వము సృజించినటువంటి వాడుగా ఉన్నాడు, నిన్ను సృజించాడు మనం సృజించినాడు అందుకే మనం ప్రభును ఆరాధించాలా. రెండవది వస్తూ ఉంటుంది చూడండి, ఇక్కడ ఎన్నడూ ఎన్నడూ కూడా మాట తప్పని దేవుడు. ప్రియా సహోదరి సహోదరుడా,
ఈ పరిస్థితుల్లో దేవుడు నిన్ను అపార్థమున్నాడు, నిన్ను భద్రపరుస్తా ఉన్నాడు. ఎన్నడూ కూడా మాట ఇచ్చి మాట తప్పని దేవుడుగా ఉండేటువంటి వారు నీ కుటుంబంలో, నా కుటుంబంలో, మన కుటుంబాల మధ్య దేవుడు ఎంతో చక్కని విధానంలో తనకు మనకు మాట ఇచ్చి తప్పని దేవుడుగా ఉండేటువంటి వాడుగా ఉన్నాడు. భూమి ఆకాశం గతించిన కానీ నా మాటలు ఎన్నడూ కూడా గతించవు. ఎంత చక్కని, ఎంత ధైర్యం. అందుకే రెండోదిగా ఎన్నడూ మాట తప్పనటువంటి వాడు ఆయన. ఈ మాట తప్పని దేవుని నువ్వు స్తుతించి ఆరాధించి ఆయనను గణపరిచేటువంటి వాడుగా ఉండాలా, ఆయనను హెచ్చించేటువంటి వాడుగా ఉండాలా, ఆయనను పొడిగేటువంటి వాడుగా ఉండాలి నీ జీవితంలో. అందుకని ఇక్కడ మనం చూస్తాం, రెండోగా చూస్తాడు చూడండి ఇక్కడ, ఎన్నడూ మాట తప్పని దేవుడుగా ఉండగలిగేటువంటి వాడుగా ఉండాలి. అందుకనే 100వ కీర్తన 5వ వచనంలో చూస్తామంటే ఇంత చక్కని మాట కూడా మనం చూడగలిగేటువంటి వాడుగా ఉండాలి. చూడండి ఇక్కడ 100వ కీర్తన దయాళుడు, యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము ఆయన సత్యము తరతరములు తరతరములు ఉండును. అందుకని మనం చూస్తాం చూడండి ఇక్కడ ఆయన సత్యములు ఎట్లా ఉన్నాయి, తరతరములు కదా. నీ తర్వాత నీ తరము, నీ తరం తర్వాత ఇంకొక తరము, ఆయన యొక్క సత్యము తరతరములు, ఆయన సత్యము తరతరం ఉన్నది. కాబట్టి ఈ దినాన నీవు నేను జీవించి సజీవమై మన ప్రభును మనము ఆరాధించేటువంటి వారిగా మనం ఉండగలిగేటువంటి వారిగా ఉంటున్నాం. ఎంత సంతోషం ప్రభును ఆరాధించే ఆత్మకనే మనం చూస్తాము, ఆత్మతోనూ సత్యంతో మనము ప్రభును ఆరాధించేటువంటి బద్దలమై ఉండగలిగేటువంటి వారిగా ఉంటున్నాం. అందుకని ఇక్కడ మనం చూస్తా ఉన్నాం ఇక్కడ ఎన్నడూ మాట తప్పని దేవుడుగా ఉన్నాడు ఆయన. ఎంత భద్రంగా దేవుడిని కాపాడుతూ ఉన్నాడు. ప్రపంచంలో ఎంతో మంది చనిపోతా ఉన్నారు కోవిడ్-19 ద్వారా. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినాన నువ్వు నేను ఆరాధకులుగా ఉండగలిగేటువంటి వారుగా ఉన్నామంటే ఆయన మనల్ని వాగ్దానం ఇచ్చి పోషించి మాట తప్పని దేవుడుగా ఉండగలుగుతూ వస్తున్నాడు ఆయన. అందుకే మన ప్రభును మనం కీర్తించి ఆరాధించి ఆయన గణపరిచేటువంటి వారుగా ఉండాలా, ఆయన మనం హెచ్చించేటువంటి వారుగా ఉండాలా అని చూస్తున్నాం. చూడండి ఇక్కడ ఆదికాండము 28వ అధ్యాయం త్వరగా ముందుకెళ్తాం. చూడండి ఆదికాండం 28వ అధ్యాయము 15వ వచనం ఆది కాండం 28వ అధ్యాయము 15వ వచనం ఏమంటున్నాడంటే ఎంతో చక్కని మాటలుగా మనం చూస్తాం, నేను నీతో చెప్పిన నెరవేర్చే వరకు నేను నిన్ను విడువను. ఇక్కడ మనం రెండోగా మనం చూస్తూ ఉండొచ్చు ఇక్కడ మాట తప్పును నీతో చెప్పినది నెరవేర్చే వరకు. ఆయన వాగ్దానం ఇచ్చినాడు, నెరవేరుస్తాడు. ఆయన మనం కాపాడుతూ ఉన్నాడు, మనల్ని భద్రపరిచేటువంటి వాడుగా ఉన్నాడు. అందుకని ఇక్కడ మనం చూస్తూ ఉండొచ్చు ఇక్కడ నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నేను నిన్ను. ఇక్కడ యాకోబు గురించి మనం మాట చూస్తూ ఉన్నాం కదా, కళ్ళగన్న తర్వాత నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నేను నిన్ను విడువను. అందుకని ప్రేమటువంటి వాళ్ళని ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. ఇంకో మాట కూడా మనం చూస్తాం చూడండి ఇక్కడ ఏంటంటే 21వ వచనం ఆది కాండం 21వ అధ్యాయము 21వ వచనం చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారాను గురించి చేసెను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున, అందుకే మాట ఇచ్చి మాట తప్పే దేవుడు కానీ కాదు. మనుషులు మాట ఇచ్చి మాట తప్పేటువంటి వారుగా ఉంటారు, మనుషులు చేసి చేయలేకునేటువంటి వారుగా ఉంటారు. కానీ ఇది రెండోది మనం చూస్తూ ఉంటాం చూడండి ఇక్కడ ఎన్నడూ మాట తప్పని, ఎప్పుడు కూడా వేసవి కాలమైనా చలికాలమైనా వర్షకాలమైనా సంవత్సరంలో 12 మాసాలైనా ఎప్పుడైనా తరతరాలు ఎప్పుడైనా ఆయన మాట ఇచ్చైనా మాట తప్పని దేవుడిగా ఉండగలిగేటువంటి వాడుగా ఉన్నా. అందుకనే ప్రభా నువ్వు మాట ఇచ్చి మార్పు చెందిన దేవుడిగా ఉన్నందుకే నీకు వందనములు, నీ వాగ్దానాలను బట్టి వందనములు, నీ ప్రేమను బట్టి వందనములు. నిన్ను స్తుతించి ఆరాధించేటువంటి వాడుగా ఉంటున్నాను, నేను నిన్ను గణపరిచేటువంటి వాడుగా ఉంటున్నాడు. ఈ ఆరాధన మనం ఆరాధించేటువంటి వారిగా మనం ఉండగలిగేటువంటి వారిగా ఉండాలి. మూడోదిగా మనం చూస్తూ ఉంటాం చూడండి ఇక్కడ 146వ కీర్తన 7వ వచనం బాధపరచబడు వారికి ఆయన న్యాయం తీర్చును. ఇక్కడ బాధపరచబడు వారికి ఆయన బాధపరచబడిన వాడిని ఎవరిని పట్టించుకుంటారండి, ఎవరు పట్టించుకోరు. బాధలు ఉన్నటువంటి వారికి కాకపోతే మనిషింత బాధలు తీసుకొని వచ్చేటువంటి వాడుగా ఉంటాడు. కానీ ఇక్కడ మనం చూస్తా ఉన్నాం చూడండి ఇక్కడ మూడోదిగా బాధపడు వారికి న్యాయము తీర్చు దేవుడు.
ఆయన న్యాయం తీర్చిన దేవుడు. అందుకే మన దుఃఖంలో దుఃఖం అనుభవిస్తూ వచ్చాడు, మన బాధలో బాధలు అనుభవిస్తూ వచ్చాడు. అందుకే మనం చూస్తాను మూడో చూస్తుంది ఇక్కడ మొట్టమొదటిగా సర్వము సృష్టించినటువంటి దేవుడుగా ఉన్నందుకే కదా నీ కొరకు నా కొరకు ఆహారం అందుకని మనం పాట పాడుతూ వస్తాం ఇంతకుముందు. మన కొరకు అన్ని సిద్ధపరిస్తూ వచ్చాడు. రెండోదిగా మనం చూస్తూ ఉండొచ్చండి ఇక్కడ ఎన్నడు మాట తప్పని దేవుడుగా మనకు ఉండగలుగుతూ వచ్చాడు. మూడోదిగా మనం చూస్తూ ఉండొచ్చండి ఇక్కడ బాధపడు వారికి ఆయన న్యాయమును తీర్చినటువంటి వాడుగా ఉన్నాడు. బాధలు ఉన్నటువంటి వారు నేటి దినంలో ప్రపంచం అంతా బాధలు ఉంది కోవిడ్-19 గురించి. ఎట్లయితుందో ఎట్లా వస్తుందో ఈ వ్యాధి, ఏ విధంగా నయమైపోతుందో, మనిషి గజగజగన వణిగిపోతా ఉన్నాడు. అందుకనే ఆయన చూస్తా ఉన్న చూడండి ఇక్కడ మూడోది చూస్తా ఉన్న చూడండి ఇక్కడ ఏమంటారంటే బాధపడు వారికి న్యాయము తీర్చు దేవుడు ఆయన. మనం ఏమనుకుంటున్నాం చాలాసార్లు మనం మనుషుల మీద ఆధారపడేటువంటి వారు ఉంటాం, కానీ ఆయన బాధపడు వారికి ఆయన న్యాయము తీర్చేటువంటి దేవుడుగా ఉండగలిగేటువంటి వారిగా ఉంటున్నారు. చూడండి ఇక్కడ నిర్గమకాండం 3వ అధ్యాయం చూడండి. పనుల్లో తమ్ము కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని వారి దుఃఖమును నాకు తెలిసే ఉన్నవి. అందుకే ఇక్కడ చూడండి ప్రేమటువంటి వాళ్ళని ఏమంటారు చూడండి, ప్రజల బాధల విషయంగా ఏమంటాను నేను చూచితిని, నేను చూసినాను కనుక మన బాధ చూసినాడు ఆయన. అందుకే ప్రభా నా బాధను చూసిన ప్రభా, దేవ నన్ను పట్టించుకున్నావు ప్రభా, నన్ను ఎవరు ఇష్టపడినప్పుడు కూడా ప్రభా నన్ను ఇష్టపడుతూ వస్తున్నావు, నా బాధను బాధను చూస్తున్నావు, దేవ నా బాధ తీసేసినావు, నిన్ను ఆరాధిస్తూ ఉన్నాను, నిన్ను స్తుతిస్తూ ఉన్నాను, నిన్ను మయపరుస్తూ ఉన్నాను, నేను నిన్ను హెచ్చిస్తూ ఉన్నాను. బాధపడిన వారికి నిజమైన ఆరాధన వస్తుంది. అర్థమైందా? రియల్ వర్షిప్ ఎప్పుడు వస్తుంది అంటే బాధల నుంచి బయటకు వస్తే ఆ సంతోషము తట్టుకోలేక అప్పుడు నువ్వు ప్రభువు స్తుతించి ఆరాధించేటువంటి వాడిగా ఉంటావు. అందుకనే ఇక్కడ మనం చూస్తా ఉన్నాం చూడండి ప్రియమైనటువంటి వారు ఇశ్రాయేల్ యొక్క మూలుగులను, ఇశ్రాయేల్ యొక్క వారి యొక్క ప్రజల యొక్క వారి యొక్క కష్టమైన బాధలు దేవుడు చూస్తూ వచ్చినాడు ఆకాశం నుంచి భూమిలో ఉన్నటువంటి వారిని. అందుకని ఇక్కడ మనం చూస్తా ఉన్నాం చూడండి, మరియు యెహోవా నేను ఐగుప్తులో నా ప్రజల బాధలు నిశ్చయంగా నేను తోచినాను. కొన్నిసార్లు మన బాధ మన తల్లిని చూడరు, మన అన్నదమ్ములు చూడరు, మన అక్క చెల్లెలు చూడరు. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు స్తుతించి ఆరాధించుకొని పో. కనుక మూడోదిగా మనం చూసేటువంటి వారిగా ఉంటామండి చూడండి, ఏంటంటే చూడండి ఇక్కడ బాధపడు వారిగా న్యాయం తీర్చు దేవుడు. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. అందుకే ఇక్కడ మనం చూస్తా ఉన్నాం చూడండి ఇక్కడ మరియు యెహోవాను నేను ఐగుప్తులో నా ప్రజల బాధ నిశ్చయించుకొని పనులు చూడండి ఇక్కడ పనులలో తమ్మును కష్టపెట్టు వారి మీద వారు పెట్టిన మరణ వింటిని వారు దుఃఖమును నాకు తెలిసే ఉన్నది. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నీ దుఃఖాన్ని చూస్తూ ఉన్నాడు, నువ్వు ఎంత బాధపడుతున్నావో దేవుడు చూస్తూ ఉన్నాడు, ఎంత కష్టంలో ఉన్నావో చూస్తూ ఉన్నాడు, నేను నిందల్లో ఉన్నావో దేవుడు చూస్తూ ఉన్నాడు, నేను అవమానంలో నువ్వు మరి ఉండేటువంటి వాడుగా ఉన్నావో దేవుడు నువ్వు చూడగలిగేటువంటి వాడుగా వచ్చినాడు. అందుకనే మన దేవుని పేరు ఏమి పేరు అంటే బాధపడు వారికి ఆయన న్యాయం తీర్చేటువంటి దేవుడిగా ఉండగలిగేటువంటి వారిగా ఉంటున్నాడు. అందుకనే ఇంకో మాట కూడా మనం చూస్తూ ఉండొచ్చు ఇక్కడ 103వ కీర్తన 6వ వచనం చూడండి. 103వ కీర్తనండి 6వ వచనం మనం చూడగలిగేటువంటి వారిగా ఉంటాం. 103వ కీర్తన 6వ వచనం యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడు వారందరికీ న్యాయం తీర్చును. చూడండి యెహోవా నీతి క్రియలు జరిగించుచు బాధింపబడు వారందరికీ ఎవరన్నా తెల్లవారు కాని నల్లవారు కాని కదా చిన్నవారు కాని పెద్దవారు కాని స్త్రీలు కాని పురుషులు కాని బాధింపబడి వారందరికీ ఆయన ఏం చేస్తామని చెప్పాడు. ఆయన న్యాయం తీర్చేటువంటి దేవుడుగా ఉన్నాడు. దేవుడు నీకు న్యాయం తీర్చలేదా? మర్చిపోయినావా? ఎవరు దేవుని ఆరాధించేటువంటి వారు ఉంటారంటే ఆయన మేలును తలపోసుకునేటువంటి వారు ఉండేటువంటి వారు ఎవరైతే ఉంటారు. అందుకని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం ప్రియమైనటువంటి వాళ్ళ మూడోదిగా బాధపడి వారికి ఆయన చూడండి బాధింపబడి వారందరికీ ఆయన న్యాయము తీర్చేటువంటి వాడుగా ఉంటున్నాడు. నాలుగోదిగా మనం చూస్తాం చూడండి ప్రియమైనటువంటి వాళ్ళగా త్వరగా మనం ముందుకు వెళ్తాం చూడండి. 146వ కీర్తన 7వ వచనం చూడండి. బాధపరచబడు వారికి ఆయన న్యాయం తీర్చును, ఆకలి కొన్న వారికి ఆహారము దయచేయును. చూడండి నాలుగోది ఇప్పుడు చూడండి ఇక్కడ ఆయన ఆకలి కొన్న వారికి ఆయన ఏమి ఇస్తామని చెప్పండి, ఆహారం ఇస్తామన్నాడు ఆయన. ఆకలి కొన్న వారికి మన చుట్టుప్రక్కల ఉన్నటువంటి వారు
ఆకలిగా అందుకే బైబిల్ వాక్యంలో ఒక వాక్యంలో రాయబడుతూ వచ్చింది బైబిల్ గ్రంథంలో ఆయన తన గుప్పిలు విప్పి ప్రతి జీవిని ఆయన పోషించేటువంటి వాడు వస్తున్నాడు ఆయన గుప్పిలు విప్పుతున్నాడు నీకు మన మనుషులకి రాక ఉండరు కానీ ఆయన పక్షులను జలరాశులను మృగములను ప్రతి జీవిని ఆయన పోషించేటువంటి వాడు ఉంటాడు అందుకనే మనం చూస్తాను నాలుగో చూస్తాను ఇక్కడ ఆకలిగిన వారికి ఆయన ఆహారం అనుగ్రహించేటువంటి వాడు ఆత్మీయమైన ఆహారం దేవుడు నేను పోషిస్తూ వచ్చినాడు గత వారం అంతట్లో గత మాసములో గత ఈ యొక్క లాక్డౌన్ ద్వారా అందరి మనుషులైన దేవుడు నిన్ను మరొక మార్చిందని దేవుడుగా ఉండి నిన్ను పోషిస్తూ వచ్చాడు అందుకనే మనం చూస్తాం చూడండి నాలుగో చూస్తుంటే చూడండి ఇక్కడ ఆకలి కొరిన వారికి ఆయన ఆహారం ఇచ్చేటువంటి దేవుడుగా ఉండగలిగేటువంటి వారిగా ఉంటున్నాం చూడండి ఇక్కడ 107వ కీర్తన 7వ వచనం చూడండి వారు ఒక నివాస పురము చేరినట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించను ఆయన కృపను బట్టి నరులకు ఆయన ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు కనుక ఇక్కడ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చూస్తా ఉంటే చదవండి ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తా ఉంటే చూడండి ఇక్కడ 7 నుంచి 9 వరకు మనం చూస్తా ఉంటే చూడండి ఆకలి ఉన్న వారికి ప్రాణమున ఆయన మేలుతో తృప్తి పరిచేటువంటి వాడుగా ఉంటున్నాడు ఆయన చూడండి ఇక్కడ ఆకలి ఉన్న వారికి ఆయన మేలుతో తృప్తి పరిచినటువంటి వాడుగా ఉండగలిగేటువంటి వాడుగా కనుక మన దేవుడు ఎంతో శ్రేష్టమైనటువంటి దేవుడుగా మనం చూడగలిగేటువంటి వారుగా మనం ఉంటున్నాం ఆకలి ఉన్నటువంటి వారికి ఆయన ఆహారము తయారు చేసినటువంటి వారుగా ఉన్నాం చూడండి ఇక్కడ 9వ వచనంలో చూడండి ఇక్కడ ఆయన ఆశ గల ప్రాణం ఆయన తృప్తిపరిచినాడు ఆకలి ఉన్న వారి ప్రాణం మేలుతో నింపుతున్నాడు ఆకలి ఉన్నటువంటి వారికి ఏ మనిషికైతే మేలుంటే వానికి ఆకలి ఉంటుందండి ఆకలి ఉండదు ఆయన ఎట్లా ఆకలి తృప్తిపరుస్తున్నా అంటే మేలు చేత ఆకలితో తృప్తిపరి ఆకలితోనే మేలు చేత తృప్తిపరచబడే మేలు చేత తృప్తిపరుస్తా ఉన్నాడు మనిషికి మేలుంటే ఇంకా సంతోషమే ఆకలి కాదు ఎప్పుడు ఆనందంతో ఉండేటువంటి వాడుగా ఉంటాడు అందుకని ఎప్పుడేటువంటి వాళ్ళు చూడండి ఇక్కడ ఆకలితో బాధపడుతున్నటువంటి వారికి ఆయన మేలుతో తృప్తిపరిచేటువంటి దేవుడుగా ఉంటున్నాడు ఇలాంటి ప్రభును నువ్వు మరవకుండా ఆయనను కీర్తించకుండా ఆయన గణపరచకుండా నువ్వు మౌనంగా ఉండకూడదని దేవుడి యొక్క ఉదయకాలంలో నీతో నాతో మాట్లాడగలిగేటువంటి వాడు అంటాడు చూడండి ఇక్కడ ఆకలి ఉన్న వారి ప్రాణం మేలుతో నింపి ఉన్నాడు ఎంత చక్కని మాట ఆకలి ఉన్నటువంటి వారు కనుక ఈ ఉదయ కాలంలో మన ప్రభువును మనం స్తుతించి ఆరాధించి మనం గణపరిచేటువంటి వారుగా ఉండాలి అందుకే ఇంకో మాట కూడా మనం చూస్తూ ఉంటున్నాం చూడండి ప్రేమటువంటి వాళ్ళు అదే విధంగా వాక్యం చూడండి ఇక్కడ కీర్తన గ్రంథం 145వ కీర్తన 15వ వచనం సర్వ జీవులు కన్నులు నీ వైపు చూస్తున్నవి తగిన కాలమందు వారికి ఆహారం సర్వ జీవుల కన్నులు నీ వైపు చూస్తున్నవి తగిన కాలమందు నీ వారికి తగిన కాలమందు నీకు ఎప్పుడు ఆకలితే అప్పుడు ఆయన ఇస్తాడు నీకు ఎప్పుడు డబ్బులు అవసరం ఉంటే ఆయన డబ్బులు ఇస్తాడు నీకు ఎప్పుడు వస్త్రాలు కావాలంటే ఆయన వస్త్రాలు ఇస్తాడు నీకు చెప్పులు ఎప్పుడు కావాలంటే నీకు ఏది అవసరం ఉంటే ఆయన తగిన కాలము కావాలి ఆయన కాలము కావాలి అందుకనే ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం చూడండి 4వ వచనం ఇక్కడ ఆకలి ఉన్న వారికి ఆయన ఆహారము దయచేసి 5వ వచనం 146వ కీర్తన 7వ వచనం త్వరగా ముందుకు వెళ్తాం 146వ కీర్తన 7వ వచనం బాధపరచబడి వారికి ఆయన న్యాయం తీర్చును ఆకలి ఉన్న వారికి ఆహారం దయచేయును యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును యెహోవా బంధింపబడిన వారిని ఆయన ఏం చేస్తారు చెప్పండి విడుదల చేస్తారు ఈ కోవిడ్-19 ద్వారా చాలా మంది బంధింపబడేటువంటి వారు ఉంటారు కనుక ఆ దేవుడు ఆయన ఏం చేస్తున్న వారిని విడుదల అనుగ్రహించినటువంటి వారుగా ఉంటున్నారు అందుకని ప్రియమైనటువంటి వాళ్ళు మనం చూస్తాం చూడండి ఇక్కడ 5వ వచనం చూడండి ఇక్కడ బంధింపబడి వారిని విడిపించే దేవుడిగా ఉండేటువంటి వాడుగా ఉంటాడు ఆయన ఇశ్రాయేలు విడిపించలేదా మోషేను విడిపించలేదా దావీదును విడిపించలేదా మోషే ఇశ్రాయేలు ఎర్ర సముద్రం దగ్గర ఉన్నప్పుడు వెనక చూస్తే ఐగుప్తులు తరుముతా ఉన్న ముందు సముద్రం ఉంది వారికి దేవుడు విడుదల అనుగ్రహించినాడు ఈ ఉదయ కాలంలో మన కష్టంలో మన నష్టంలో మన ఇరుకులో మన ఇబ్బందుల్లో మన నిందల్లో దేవుడు మనకి ఏం చేస్తూ వస్తాడంటే చూడండి ఇక్కడ ఆయన వస్తాడు చూడండి ఇక్కడ బంధింపబడిన వారికి ఆయన విడుదల విడిపించే దేవుడిలో ఉండేటువంటి ప్రభా పాపంలో శాపంలో అంధకారంలో చీకట్లో భ్రష్టత్వమైనటువంటి నన్ను ప్రభా నువ్వు నాకు విడుదల అనుగ్రహించినావు అందుని బట్టి నేను ఆరాధిస్తూ ఉన్నాను అందుని బట్టి నేను పూజిస్తా ఉన్నాను అందుని బట్టి నేను ఇచ్చేటువంటి వాడుగా ఉన్నటువంటి ఆరాధన మనము ఆరాధించేటువంటి వారిగా ఉండాలా అందుకే ఇక్కడ మనం చూస్తున్నాం చూడండి ఇక్కడ ప్రియమైనటువంటి వాళ్ళు 68వ కీర్తన 6వ వచనం త్వరగా కీర్తన గ్రంథం 68వ కీర్తన 68వ కీర్తన అండి
ఆలోచన దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయువాడు ఆయన బంధింపబడిన వారిని విడిపించి ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్ల అర్ధిల్ల చేయవారు బంధింపబడిన వారిని విడిపించి అది ఏం చేస్తాడంటే వర్ధిల్ల చేసేటువంటి వాడు ఉంటాడు అందుకనే ఇక్కడ మన దేవుని పేరు ఏం పేరంటే యాకోబు దేవుని పేరు ఏం పేరంటే చూడండి ఇక్కడ బంధింపబడినటువంటి వారిని విడిపించేటువంటి దేవుడు మొట్టమొదటిగా సర్వము సృజించినటువంటి దేవుడు ఆయన రెండవది వస్తాడు ఇక్కడ ఎన్నడి మాట తప్పని దేవుడుగా మనకు ఉండగలని చూస్తాడు మూడవదిగా బాధపడి వారి కానీ ఆనందించినటువంటి దేవుడుగా ఉంటూ వస్తాడు నాలుగవదిగా ఆగలిగిన వారి కానీ ఆరంభగలు చూస్తాడు ఐదవదిగా బంధింపబడినటువంటి వారు అందరినీ ఆయన ఏం చేస్తున్నాడు ఆయన విడుదల ప్రదేశం ఆపుల చేత అపరాధుల చేత చర్చనటువంటి వారి వారం అయినటువంటి మనల్ని ఆయన బంధకం ఉన్నటువంటి వారు ఆయన విడుదల అనుగ్రహిస్తూ వస్తున్నాడు అందుకే మనం చూస్తాం ఆయన బంధింపబడిన వారందరినీ విడిపించేటువంటి వాడు ఉంటాడు అందుకనే వస్తున్నాడు ఇక్కడ ఇంకొక మాట మనం చూసుకుని మరి ఆరాధనలో మనం ప్రవేశించేటువంటి వారుగా ఉంటాం చూడండి ప్రేమటువంటి వాళ్ళ దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలిగేటువంటి వారుగా ఉంటే చివరిగా మాట చూసుకుంటాం చూడండి ఇక్కడ కీర్తనల గ్రంథం 146వ కీర్తన 8వ వచనం యెహోవా గ్రుడ్డి వారి కన్నులు తెరజేయువాడు యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు యెహోవా కృంగిపోయినటువంటి వారిని బలహీనులుగా ఉన్నటువంటి వారిని వ్యాధితో ఉన్నటువంటి వారిని చేతకనటువంటి వారిని ఇక్కడ మనం చూస్తా ఉండొచ్చు అంటే ప్రేమటువంటి వాళ్ళు వచ్చండి కృంగిన వారిని లేవనెత్తువాడు లేవనెత్తేటువంటి దేవుడుగా ఉన్నాడు అమ్మాయ్యా దేని ద్వారా నువ్వు కృంగిపోయినావు ఆరోగ్యం సరిగా లేదా ప్రభు మీద నువ్వు ఆధారపడకుండా జీవిస్తూ వచ్చావు అయితే నువ్వు కృంగిపోయినావా బాధలో ఉన్నావా దేవుడు నిన్ను లేవనెత్తేటువంటి వాడు నిశ్చయించేటువంటి వాడు కొంటాడు కృంగిపోయినటువంటి వాడు చూడండి ఇక్కడ దేవుని వాక్యంలో కృంగిన వారిని లేవనెత్తేటువంటి దేవుడుగా ఉన్నాడు చూడండి ఇక్కడ 145వ కీర్తన 14వ వచనం చూడండి యెహోవా పడిపో వారందరినీ ఉద్ధరించు పడిపో వారందరినీ ఏం చేస్తాడు ఆయన ఉద్ధరించే దేవుడు ఆయన ఉద్ధరించే దేవుడు ఎంత మంచి దేవుడు మన దేవుడు అందుకే చూడండి రెండో లైన్ లో పడుతుంది ఇక్కడ కృంగిపోయిన వారందరూ కృంగిపోయిన వారందరినీ లేవనెత్తు ఎవరైనా సరే కృంగిపోయినటువంటి వారిని అందరినైనా నేను కృంగిపోయినాను నానే వారు నన్ను పట్టించుకునేటువంటి వారు ఎవరు లేరు కృంగిపోయినాను ప్రభా ఎవరు కూడా నన్ను లేవనెత్త ప్రభా నన్ను లేవనెత్తున్నావు ప్రభా నీకు వందనములు నేను స్తుతిస్తూ ఆరాధించేటువంటి వాడుకుంటాడు నేను నేను కనపరిచేటువంటి వాడుకుంటాడు అందుకని ఇక్కడ ఏమంటున్నాడు ఇక్కడ యెహోవా పడిపోయిన వారందరినీ ధరించువాడు కృంగిపోయిన వారందరినీ లేవనెత్తినటువంటి వాడు ఉండగలిగేటువంటి చివరిగా ఒక వచనం చదువుకుని మనం మనం ముందుకెళ్తాం 147వ కీర్తన 6వ వచనం 147వ కీర్తన 6వ వచనం అండి యెహోవా దీనులను లేవనెత్తువాడు భక్తిహీనులను ఆయన నేలను కూల్చును చూడండి యెహోవా దీనులను లేవనెత్తువాడు భక్తిహీనులను ఆయన చూడండి ఇక్కడ యెహోవా దీనులను దీనులను ఆయన ఇష్టపడతాడు గర్వాంధులు ఆయనకి ఇష్టం అందుకని యెషయా గ్రంథం 62వ ప్రకారం ఎవడు దీనుడైనా మాట వినిపించునో నేను మాత్రమే వాడిని దృష్టిస్తాను దేవుని యొక్క వాక్యం రాయబడుతుంది అందుకని మనం చూస్తా ఉన్నాం ప్రేమటువంటి వాళ్ళరా యెహోవా దీనులను లేవనెత్తు వాడు భక్తిహీనులనైనా నేలను కనుక ప్రేమటువంటి వాళ్ళు దావీదు యొక్క అనుభవంలో నీవు నేను ప్రభును స్తుతించి ఆయన మనం గణపరిచయాన్ని మనం హెచ్చించేటువంటి వాడుగా ఉండాలా అందుకే ఇక్కడ మనం చూస్తాం చూడు ఇక్కడ యాకోబు యొక్క దేవుని యొక్క గుణగణ లక్షణాలు మొట్టమొదటి ఏంటంటే చూడు ఇక్కడ సర్వమును సృజిస్తూ వచ్చాడు ప్రభా నువ్వు నా కొరకై ప్రతి కూడా సృజిస్తున్నావు ప్రభా నేను నిన్ను కీర్తిస్తా ఉన్నాను నేను నిన్ను ఆరాధిస్తా ఉన్నాను నేను పూజిస్తా ఉన్నటువంటి ఆరాధన మనం ఆరాధించాలా రెండోది మనం చూస్తాడు చూడు ఇక్కడ ఆయన ఎన్నడు కూడా మాట తప్పేటువంటి దేవుడు కానే కాదు ఆయన ప్రభా అందరూ మాట తప్పినారు ఒక్కడో మాట తప్పలేదు నా పక్షంగా అలాంటి దేవుని మనం ఆరాధించేటువంటి వారికి మనం ఉండాలి మూడవ మనం వస్తూ ఉంటుంది చూడండి ప్రభా నాకు బాధపడుతూ అన్యాయం జరిగింది ప్రభా నాకు నాకు న్యాయం జరిగించినావు బాధలో నా కష్టంలో సుఖంలో ప్రతి విషయంలో దేవా నాన్న బాధపడుతున్నటువంటి నన్ను కూడా నీవు న్యాయం తీసినందుకే నిశ్వసిస్తా ఉన్నటువంటి ఆరాధన మనం ఆరాధించి నాలుగవ మనం వస్తూ ఉంటుంది చూడండి ఇక్కడ ప్రభా నేను ఆత్మీయమైన ఆకలి దెబ్బల చేత ఉన్నప్పుడు దేవా నీ వాక్యం ఆహారం ద్వారా నన్ను పోషించినావు నన్ను ధైర్యపరిచినాం బృందాల్లో కృషిస్తుపోతున్నటువంటి సమయంలో నీ వాక్యం ద్వారా నీ పాటల ద్వారా వసతుల ద్వారా నీ యొక్క ప్రత్యక్షత ద్వారా నన్ను ఆనందింపజేస్తూ వచ్చినావు ప్రభా అందుకు బట్టి నేను ఆరాధిస్తున్నటువంటి ఆరాధన మనము ఆరాధించగలిగినటువంటి వారుగా ఉన్నాం ఐదవగా మనం చూస్తూ ఉంటే చూడండి ఇక్కడ బంధింపబడినటువంటి నన్ను పాపముల చేత శాపముల చేత బంధింపబడినటువంటి నన్ను ప్రభా ఈ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభా నీలోకి పంపించి ఆయన రక్తం ద్వారా నా ప్రతి పాపమును కడిగి ఆ కల్వరి శిలువలో
రాత్రికై కట్టుబడ్డావు, నువ్వే పెట్టావు ప్రభా. అందరి బట్టి స్థుతిస్తాం, బంధింపబడినటువంటి అన్న విడుదల అనుగ్రహించడం అని మనం ప్రభు స్థుతించి ఆరాధించేటువంటి వారు కూడా. చివరిగా మనం చూస్తూ ఉంటుంది 145 దోషం ప్రకారము కృంగిన వారినటువంటి లేవు మీద ప్రభా నేను కృంగిపోతూ వస్తాను. దేవా నేను నాకు ఎవరు దిక్కులేదు, ఎవరు నేను ఆశ్రయించలేదు, నేను కృంగిపోతూ వస్తాను. దేవా నా కృంగిదలలో నా దేవుడుగా ఉండగలిగి వస్తుంది కాయ నేను స్థుతిస్తా ఉన్నటువంటి ఆరాధన మనం ఆరాధించు కనుక ఈ వాక్య లేఖనాలను ఆధారం చేసుకుని మనం ప్రభుని స్తుతించి ఆరాధించగలటకు ప్రభు మనకు సహాయపడిన గాక.